ప్రభుత్వ స్కూళ్ళల్లోనూ ప్రభుత్వ కాలేజీల్లోనూ చేరిస్తే మన పిల్లలు తప్పుతారు. అదే కార్పొరేట్ కాలేజీలో అయితే కంపల్సరీ పాస్ ఉంటుంది, ఇంకా మార్కులు కూడా ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్లు 600 వస్తాయి అని చెప్పి ఓ నమ్మకం తల్లిదండ్రులకి. ఎందుకని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ 1,00,000 రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 600 ర్యాంక్, 1,1,1,1,2,2,2,2,2 అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. ఒకటే ర్యాంకు 4 కాలేజీలు వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. అవన్నీ మనకు పట్టదు. ఓ నారాయణను, ఓ చైతన్యను ఇట్లాగా ఒక కార్పొరేట్ కళాశాలల పేర్లు తలచేసుకుంటాం. దాంట్లో పడేస్తే చాలు, మనకి ఇంకా కంఫర్ట్ అని కూర్చుంటాం. అక్కడ అసలు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది తప్పారని చచ్చినా చెప్పరు వాళ్ళు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సింది అంటే ఒక డేటా బయటకు వచ్చింది. ఈ డేటా చూసాకన్నా సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అంశం లేదా బుద్ధి తెచ్చుకోవాల్సిన అంశం, ఇది యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణత వివరాలు తెలంగాణకి సంబంధించినటువంటి లెక్కలు అన్నమాట. ఇది ఆంధ్ర గవర్నమెంట్ నారాయణ చైతన్యాలకు మేము వ్యతిరేకం, లేకపోతే అది వ్యతిరేకం ఇది వ్యతిరేకం అని స్టేట్మెంట్లు ఇస్తుంది. కానీ వీళ్ళ చేతకాంతనం తెలంగాణ గవర్నమెంట్ని మెచ్చుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో హాజరు పరీక్ష రాసినటువంటి వాళ్ళు 77,359 మంది, ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు 31,274 మంది ఫస్ట్ ఇయర్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 40% పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో 80,100 మంది రాశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పాస్ అయినటువంటి వాళ్ళు 43,354%. ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉన్నటువంటి పర్సంటేజ్. టీఎస్ఆర్జేసి తెలంగాణకు సంబంధించి ఇదేదో గ్రామీణది పెట్టుకొచ్చారు కదా, దాంట్లో 2,577 మంది పరీక్ష రాశారు. అంటే మన గురుకులాల టైప్ అనమాట. 2,336 మంది పాస్ అయ్యారు, 91% మంది ప్రభుత్వానికి సంబంధించింది. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు 2,632 మంది రాస్తే 2,429 మంది పాస్ అయ్యారు, 92% పా. ఇది ప్రభుత్వానిదే. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 15,367 మంది రాశారు ఫస్ట్ ఇయర్లో. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్దే. ఇందులో 11,579 మంది పాస్ అయ్యారు, అంటే 75% పాస్. సెకండ్ ఇయర్లో 12,931 మంది రాస్తే 11,475 మంది పాస్ అయ్యారు, 89% పాస్. బీసీ వెల్ఫేర్లో చదివినటువంటి వాళ్ళు 8,663 రాస్తే 6,829 మంది పాస్ అయ్యారు, 79% పాస్ ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో 9,115 మంది రాస్తే 7,929 మంది పాస్ అయ్యారు, 87% ఫస్ట్ క్లాస్ ఇదే రిజల్ట్ అక్కడ. అలాగే దీంట్లో మోడల్ స్కూల్స్, దీంట్లో 19,148 మంది ఫస్ట్ ఇయర్లో రాస్తే 10,531, 55% అంటే పర్సంటేజ్ తక్కువ. ఇక్కడ 21,049 మంది సెకండ్ ఇయర్ రాశారు, 13,875 మంది పాస్ అయ్యారు, 66%. అది కొంచెం తక్కువైనా బెటరే. ఇకపోతే కేజీబీవి, ఇందులో 11,789 మంది రాశారు, 8,146 మంది పాశారు, 69% పాస్. 10,374 మంది సెకండ్ ఇయర్ రాస్తే 7,941 మంది పాశారు, 77% పాస్. మరొక వైపున ట్రైబల్ గిరిజన విద్యార్థులకు సంబంధించి 8,203 మంది రాస్తే 5,941 మంది పాశారు, 72% పాస్. సెకండ్ ఇయర్లో 7,539 రాస్తే 6,331 మంది పాస్ అయ్యారు, 84% పాస్. మరొక వైపున మైనారిటీ స్కూల్స్లో కాలేజీల్లోకి వచ్చేటికి 8,597 మంది రాశారు, 6,880 మంది పాస్ అయ్యారు, 80% పాస్. 8,583 సెకండ్ ఇయర్ రాశారు, 7,127 మంది పాస్ అయ్యారు, 83% పాస్. ఎయిడెడ్ కాలేజీల్లో 5,979 మంది రాశారు, 2,577 మంది పాశారు, 43% మాత్రమే పాస్. సెకండ్ ఇయర్లో 7,289 మంది రాశారు, 3,345 మంది పాస్ అయ్యారు, 46% పాస్. ఫెయిల్ అయినాయి ఒక రకంగా ఎయిడెడ్ కాలేజీలు. ఇకపోతే ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇది అసలు పాయింట్, 314,078 మంది ఫస్ట్ ఇయర్ రాస్తే పాస్ అయింది 206,792 మందే, 66% పాస్ అంటే యావరేజ్. సెకండ్ ఇయర్ 294,171 మంది రాస్తే 185,504 మంది పాసారు, 63% అంటే ప్రభుత్వానికి సంబంధించిన విభాగాల్లో 92%, 89%, 87%, 77%, 66%, 84%, 83%, ఒక్క రెండిట్లోనే 54, 46 పాసులు. ఇది 63% పాస్ అంటే ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎక్కువగా వాటిట్లో పాస్ అవుతున్నా దాన్ని ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడం చేతకాని ప్రభుత్వాలు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు ధనవంతులు అందరూ కూడా తమ బిడ్డల్ని తీసుకెళ్లి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్చేటప్పటికి ఆ డబ్బులతో వాళ్ళు ఇచ్చే ప్రచారానికి ఉన్నటువంటి విలువ వీటిట్లో లేకపోవడమే దారుణం. దానికి సజీవ సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లో మన 10th క్లాస్ రిజల్ట్స్లో హయ్యెస్ట్ మార్కులు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాల
విద్యార్థులు అయితే ఏ ప్రకటన ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, కనీసం వాళ్ళని పిలిచి సత్కరించలేకపోయింది. అదే దౌర్భాగ్యం.